రైట్ ఇప్పటివరకు మనకి మా ప్రతినిధి నాగేంద్ర కాంగ్రెస్ అప్డేట్స్ ఇచ్చారు ఇప్పుడు మనం బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్దాం మా ప్రతినిధి బ్రహ్మాజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అసలు బీజేపీ పార్టీ పాదయాత్ర ఎలా కొనసాగడుంది అటు కిషన్ రెడ్డి కానీ ఇటు సంజయ్ కానీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు బ్రహ్మాజీ రైతు ఏదో దుబ్బా సంబంధించినటువంటి ఉప ఎన్నిక విజయంతో పాటు అదే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లను గణనీయంగా పెంచుకున్నటువంటి భారీ పెద్ద మొత్తంలో పెంచుకున్నటువంటి బీజేపీ ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటు పాదయాత్రలు అదేవిధంగా యాత్రలు కూడా చేయబోతుంది ప్రస్తుతం కిషన్ రెడ్డి ఏదైతే ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభ అని ఆశీర్వాద యాత్ర పేరుతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో యాత్రను మొదలుపెట్టారు ఇప్పటికే ఏపీలో పూర్తి చేసుకున్నటువంటి కిషన్ రెడ్డి యాత్ర ప్రస్తుతం తెలంగాణలో మొదలైంది ఇక త్వరలో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆయన యాత్ర ముగియబోతుంది మరోవైపు ఇక కీలకమైనటువంటి హుజరాబాద్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి మొత్తం మీద పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నటువంటి పరిస్థితి ఇందుకోసం ఈ యొక్క ప్రజా ఏదైతే సంగ్రమ యాత్ర పేరుతో చేపడుతున్నటువంటి బండి సంజయ్ యాత్రను విజయవంతం చేసేందుకు కేంద్రం నుంచి అంటే బీజేపీ అధిష్టానం నుంచి కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆరుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఈ యొక్క పాదయాత్రను సక్సెస్ చేసేందుకు కూడా చాలా గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఈ యొక్క పాదయాత్ర ఏదైతే ఇరవై నాలుగో తేదీన చార్మినార్ నుంచి ప్రారంభం కాబోతుందో ఈ పాదయాత్రకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరవుతారనేది కూడా ప్రచారం జరుగుతుంది మరోవైపు మొత్తం ముప్పై కమిటీలను ఈ యొక్క ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు నియమించడం జరుగుతుంది ఈ ముప్పై కమిటీలు కూడా లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వ వ్యతిరేకత సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉందో వాటి అన్నింటి మీద కులం నిర్ణయం తీసుకుని ఏ పాదయాత్రకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ లీడ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలను ఇస్తారు దాని మీద లోకల్గా ఉన్న సమస్యలు ప్రధానంగా చర్చించబోతున్నారు అయితే ఈ పాదయాత్ర మొత్తం కూడా మా భారత్తున కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇందులో ఏదైతే బీజేపీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా కూడా వచ్చేందుకు ఆహ్వాన కమిటీని కూడా ఎందుకు రెడీ చేస్తున్నారు ఒక కమిటీ ఈ యొక్క బీజేపీ అధి అధిష్టానం ద్వారా ఏదైతే అమిత్ షాను కూడా అలాంటి కీలక నేతలను కూడా యొక్క సభకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది గాయత్రి రైట్ బ్రహ్మాజీ థ్యాంక్ యూ